అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 4 మాసాలు పూర్తి అవుతా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం ఇంకా మీనమేషాలు లెక్క వేస్తా ఉంది తప్ప ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేటువంటిది రూపొందించడంలో సర్వ తీసుకోవడం లేదు. ప్రధానంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించినప్పుడు రాయలసీమ అనేటువంటిది కరువు కాటకాలకు నిరంతరాయంగా నిలవుగా మారిపోతున్నది. ఒక వైపున తుంగభద్ర, మరొక వైపున పెన్నమ్మ, ఇంకో వైపున కృష్ణమ్మ పరుగులు తీస్తా ఉంది. పరుగులు తీసి లక్షల కృషకుల నీరును సముద్రం పాలు చేస్తా ఉంది. కానీ పాలక వర్గాలు దశాబ్దాల కాలంగా కళ్ళ ముందు లక్షల కృషకులు వేల టీఎంసీల నీళ్లు ప్రతి సంవత్సరం వరదల సమయంలో సముద్రంలో కలుస్తా ఉన్నా ఒడిసి పట్టుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయడం లేదు. ఆ వాగ్దానాల వరదలో ముంచుతూ ఉన్నారు తప్ప ఆచరణలో ఈ పాలక ప్రభుత్వాలు నిర్దిష్టంగా చర్యలు తీసుకున్నటువంటి పాపాన పోలేదన్నటువంటిది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ సందర్భంగా చెప్పుకోవాలంటే కృష్ణా, తుంగభద్ర, పెన్న నీరు, వరద నీరు, సముద్ర పాలు, రాయలసీమ ప్రజల బ్రతుకులు వలసల పాలు అన్నటువంటి పద్ధతుల్లో దా నానుడిని ఈరోజు చిరస్థాయిగా మిగిలిచేటువంటి పద్ధతిలో పాలకులు ఎవరైనా సరే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా హంద్రి నివాకు సంబంధించిన దాంట్లో 4 దశాబ్దాల కాలం గడుస్తూ ఉంది. ఇదిగో నీళ్ళు వస్తూ ఉన్నాయి, అదిగో నీళ్ళు వస్తూ ఉన్నాయి, కాలువలు ఎడల్పు చేస్తూ ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం మారినప్పుడల్లా బ్రహ్మాండంగా పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడమే తప్ప కింద పంట కాలువలకు కావాల్సినటువంటి ఆ కాలువలు తవ్వడం లేదా ఆ వాటర్ను రైతాంగం వినియోగించుకోవడానికి అవకాశం ఉండే పద్ధతుల్లో ఏమాత్రం కూడా ప్రయత్నం చేయలేదు. ఇది తక్షణం రాష్ట్ర ప్రభుత్వం హంద్రి నివాకు సంబంధించినటువంటిది, రాయలసీమలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు, పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులపైన చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా కరువు ప్రాంతానికి సంబంధించినటువంటిలో ఖరీఫ్ పంట మొత్తం నష్టపోయింది. రబీ పంట వచ్చేటప్పటికీ ఒకవైపున అతివృష్టి, మరొక వైపున అనావృష్టి 30 ఈ ప్రాంత రైతాంగం పైన దాడి చేస్తుంది. దాదాపు 37 లక్షల ఎకరాలు రాయలసీమ ప్రాంతంలో సాగు భూములు ఉంటే కేవలం 15 లక్షల ఎకరాల పైచులకు మాత్రమే ఈరోజు సాగు చేసుకున్నారంటే దాదాపు 60% రైతాంగం ఇత్తనం వేయకుండానే ఈరోజు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి అలాంటి రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటా ఉందంటే ఆ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చినట్టు మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నదాత సుఖీ భవ అని చెప్పేసి మీకు 20,000 రూపాయలు పంట సాయం అందిస్తామని చెప్పి చెప్పారు. 4 మాసాలైంది అంటే అదును వచ్చినప్పుడు, పదును అయినప్పుడే ఏదైనా పంట వేసుకోవాలి. అదును పదును దాటిపోయిన తర్వాత మీరు డబ్బులు ఇచ్చినా కూడా ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి ఇన్ టైంలో డబ్బులు ఇవ్వాలంటే రైతులకు ఇవ్వాల్సినటువంటి 20,000 రూపాయల దగ్గర సంబంధించిన దాంట్లో మీనమేషాలు లెక్క వేస్తూ ఉన్నారు. ఎప్పుడో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి మీరు గతంలో కాంట్రాక్ట్లు ఇచ్చినటువంటి నీరు చెట్టుకు సంబంధించి డబ్బులన్నీ కూడా 1 బై 1 మీ కాంట్రాక్టులకు శాంక్షన్ చేస్తూ ఉన్నారు. అంటే ఆరుగాలం కష్టపడి రైతాంగం పంట పండించి రైతులు ప్రజలకు తిండి పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇది ప్రయారిటీ లిస్టులో మీకు లేకపోవడం అన్నది ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తక్షణం రైతాంగానికి సంబంధించినటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు, ఒక అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి హంద్రి నివాకు సంబంధించినటువంటి 350,000 ఎకరాలు నీటికే సంబంధించి కాకుండా, అదేవిధంగా హెచ్ఎల్సీకి సంబంధించినది కాకుండా ఈరోజు ప్రాజెక్టులకు పక్క రాష్ట్రాలు ఏం చేస్తున్నాయో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని ఆలోచన చేయమని చెప్తున్నాం. పక్కనున్నటువంటి కర్ణాటక ప్రభుత్వం ఎగువభద్ర పైన ఒక ప్రాజెక్టు కట్టి దాని జాతీయ ప్రాజెక్టుగా నామకరణ చేసి దాదాపు 8,500 కోట్ల రూపాయలు డబ్బులు కట్టి నిన్న కోర్టుకు ఎవరో రైతాంగం కోర్టులో కేసేస్తే మేము దాదాపు 8,500 కోట్ల రూపాయలు మేము డబ్బులు ఖర్చు పెట్టాం. ఈరోజు ఈ ప్రాజెక్టు మీరు రద్దు చేస్తే మొత్తం రైతాంగం ఇబ్బంది పడుతుంది అనేటువంటి పద్ధతిలో దాన్ని ఛాలెంజ్ చేసేటువంటి పద్ధతిలో ఎగువ రాష్ట్రాలు వాటి నీటి వనరులు
ఒడిచి పట్టుకోవడానికి ప్రయత్నం చేసారంటే వచ్చిన నీరును పట్టుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయకపోవడంటిది ఇది దుర్మార్గం అందుకనే మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మీ టాప్ ప్రయారిటీ ఏదన్న ఉందంటే ఖచ్చితంగా రైతాంగానికి సంబంధించి కరువు ప్రాంతానికి సంబంధించినటువంటి రాయలసీమ ప్రాజెక్టులకు రేపు రానున్నటువంటి బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించి ఈ ప్రాంత ప్రాజెక్టులు పూర్తి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు విచ్చల విడిగా ఈ యొక్క పంటల వివాహం సంబంధించిన దాంట్లో ఇన్సూరెన్స్ చేస్తూ లాభాలు పొందుతూ ఉన్నారు అలా కాకుండా ప్రభుత్వమే పంటల బీమా పథకానికి సంబంధించిన దాంట్లో ఇన్సూరెన్స్ ప్రభుత్వమే నడిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా పత్తికి సంబంధించి గతంలో 10,000 రూపాయలకు సంబంధించిన దాంట్లో ఇచ్చేవాళ్ళు ఈరోజు 7,300 రూపాయలకు దాని మద్దతు ధర పడిపోయిన నేపథ్యంలో దీన్ని అదేవిధంగా మిగతా వాటికి సంబంధించినటువంటి పసల బీమాలో దీన్ని చేర్చి రైతాంగానికి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం।